యలగిరిగుట్టలోని శ్రీ కాళసర్ప దేవాలయ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ మరియు పూజారి రాఘవాచారితో మా ప్రతినిధి ముఖాముఖి. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భోద్బంధులారా, తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి యాదాద్రి లక్ష్మీ నారసింహవారి సన్నిధిలో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో సురేంద్రపురి ఆలయం వెనుక ఉండేకపోవటం కాటి వివాహం కానీ ఆలస్య వివాహం కానీ ఉన్నట్లయితే కూడా మరి ఈ ఆలయానికి వచ్చి మీ జాతకరీత్యా గోచార రీత్యా సర్పదోషములు అనగా నాగదోషములు తొలగించుకొని చక్కటి కైంకర్యములు గావించుకొని ఆనందిద్దరుగాక. సర్వేషణా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాలు భవంతు. జై శ్రీమన్నారాయణ. అందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు. కాళసర్ప దేవాలయం ట్రస్ట్ చైర్మన్ గడ్డమి సత్యనారాయణ గౌడ్, దుర్గామాత కాళసర్ప దేవాలయం నిలబెట్టడం జరిగింది. నవరాత్రులుగా ఈరోజు 8వ రోజు. అర్చకులు భక్తులు వచ్చి ప్రత్యేకమైన హోమం జరిగింది. అదేవిధంగా భక్తులకు అన్నదానం కానీ అమావాస్య పుణ్యానికి ప్రధాన అర్చకులు 9 మంది 10 మంది అర్చకులతోటి అమావాస్య పుణ్యానికి వచ్చే భక్తులకు ఎలాంటి దోషాలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి కష్టాలున్నా అందరికీ పగలు అనకుండా కష్టపడి ఈరోజు 1 సంవత్సరంలోనే ఇంతవరకు తీసుకొచ్చినాము ఈ కాళసర్ప దేవాలయాన్ని. ఇంకా కూడా మిగతా రోజులలో ఇంకా మంచి చేయాలని, వచ్చే సంవత్సరం వరకు ఇంకా ఏదో కొద్ది మార్పు ఏర్పాటు చేయాలని, భక్తులకు కూడా అన్ని విధాలు అనుకూలంగా ఉంటామని మేము భక్తులని, మా అమాస పుణ్యానికి వచ్చే భక్తులకు కూడా అందరి ఆశీస్సులు మాకు ఉంటాయని, మా గురువారి ఆశీస్సులు వచ్చే అర్చకులకు ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలు భక్తులకు అనుకూలంగా ఇస్తామని, మా కాళసర్ప దేవాలయం తరఫున ట్రస్ట్ చైర్మన్గా నేను చేపట్టే కార్యక్రమం ప్రతి ఒక్కటి అనుకూలంగా ఉంటుందని కోరుకుంటూ నా ప్రజలకు, నా భక్తులకు, నా అర్చకులకు, మా గురువారికి నా యొక్క పాదాభివందనాలతోటి ముగిస్తున్నాను. మరి ఈ ఆలయంలో ఉండబడే విషయం ఏంటంటే అద్భుతమైనటువంటి యంత్రరాశము. మరి ఎక్కడ లేని విధంగా అద్భుతమైన యంత్రరాశం ఇక్కడ ప్రతిష్టాపన చేయబడినది. మీరు యంత్రాన్ని కూడా గమనించినట్లయితే కూడా ఆ యొక్క పైభాగంలో బిరుదనారాయణ అమ్మవారు ఉంటుంది. తర్వాత దక్షిణ దిశలో ఉండబడేటువంటిది కూడా మానసాదేవి ఉంటుంది. ఉత్తరాముఖంగా అనంతకాల సర్పం ఉంటుంది. కింది భాగంలో చూసినట్లయితే కూడా కుబ్జికాదేవి, మధ్యలో ఓం ధవత ధనంజయాయ నమః అనేటువంటిది కూడా ఈ యొక్క యంత్రరాశములో ఉంటుంది. అదే కాకుండా కూడా భేజాక్షరాలు, నవగ్రహాలు, ఉపగ్రహ మంత్రాలు కూడా అద్భుతమైనటువంటిది. గండబేరుండ అనేటువంటిది కూడా ఇక్కడ సర్పరాశము కూడా ఆ యంత్రములో ప్రతిష్టాపన చేయబడినది. ఈ యంత్రాన్ని ఎవరైతే కూడా ఈ యాదాది క్షేత్రానికి వచ్చే భక్తులందరూ కూడా యంత్రాన్ని సందర్శించుకుంటారో దర్శించుకుంటారో వారి వారికి అనేకమంది కూడా ఇష్టకామశుద్ధులు కలుగుతాయని కూడా ప్రగాఢ విశ్వాసంగా మేము నమ్ముతున్నాం. కాబట్టి భక్తులంతా కూడా మీ జాతకరీత్యా ఏదైనా సరే సమస్యలు, నాగదోషాలు కానివ్వండి, రాహుదోషాలు కానివ్వండి, ఏదైనా సరే కూడా ఇక్కడికి వచ్చి చేసుకున్నట్లయితే కూడా తప్పకుండా విజయవంతం అవుతుందని కూడా మేము అనేకమైన కూడా మీకు మంగళాశాసనలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.